హాయ్ గైస్, మనకి ఈరోజు వచ్చి మనకి గాలుడి మూవీ అయితే మనకి గ్రాండ్ గా థియేటర్లో రిలీజ్ అయిందనమాట. మరి ఈరోజు ఈ మూవీ టాక్ ఎలా వచ్చింది, మూవీ రేటింగ్ ఎలా వచ్చింది, మూవీ స్టోరీ ఏంటి అసలు అని చెప్పేసి మనమైతే ఒకసారి రివ్యూ అయితే చూద్దాం అనమాట. అయితే మనకి సుధీర్ గారు బుల్లితెర మీద ఎంత బాగా క్రేజ్ సంపాదించారు మనందరికీ తెలిసిందనమాట. మరి వెండితెరపై అసలైన మాస్ హీరోగా ఎదిగేందుకు అయితే ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నారు మనకి సుధీర్ గారు వచ్చేసి. మరి ఈ నేపథ్యంలోనే మనకి ఫుల్ మాస్ మసాలా కమర్షియల్ అంశాలతో ఉన్న గాలుడి మూవీ అయితే మనకి ఈ రోజైతే ఆడియన్స్ ముందుకు అయితే వచ్చిందనమాట. మరి ఈ చిత్రం మనకి సుధీర్ గారి ఇమేజ్కి తగ్గట్టుగానే ఉందా, లేదంటే ఫెయిల్ అయిందా, ఆడియన్స్ని మెప్పించిందా లేదని చెప్పేసి అయితే మనమైతే ఒకసారి చూద్దాం అనమాట. మరి ఈ మూవీ అంటే గాలుడి మూవీ స్టోరీ ఏంటంటే మనకి రజనీకాంత్ అలియాస్ రాజు అంటే మనకి సుధీర్ గారు అనమాట, పల్లెటూరులో ఆకితాయికి గాలికి తిరిగే కూరడు అనమాట. ఒకసారి ప్యాకెట్లో అనుకోకుండా సర్పంచ్ కొడుకుని అయితే కొడతాడనమాట, ఆ దెబ్బతో అతను చనిపోతాడు. దీంతో ఆ కేసు నుంచి తప్పించుకునేందుకు రాజు అయితే చిట్టి కోసం పారిపోతాడనమాట. రాజు అంటే మనకి అలియాస్ సుధీర్ గారు అండి. అక్కడ మనకి ఈ హీరోయిన్ అయితే పరిచయం అవుతుందన్నమాట. అక్కడ వాళ్ళిద్దరి మధ్య ప్రేమ అయితే ఏర్పడుతుందన్నమాట. ఆ తర్వాత రాజు జీవితంలో జరిగిన సంఘటనలు ఏంటి, రాజును వెతుక్కుంటూ వచ్చిన పోలీసులు ఏమయ్యారు, ఏం చేశారు, రాజు ఈ కేసు నుంచి ఎలా తెప్పించుకోండి అని చెప్పేసి ఈ కథ అయితే మనకైతే ఉంటుందన్నమాట. మరి ఓవరాల్గా స్టోరీ అయితే మనకి చాలా చాలా బాగా కిరాక్ అయితే వచ్చిందన్నమాట. మరి నాకైతే స్టోరీ అయితే చాలా చాలా బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు. మరి ఇందులో మనకి సప్తి గారు కూడా మనకి మంచి పాత్ర అయితే చేశారన్నమాట. తను చేసిన పాత్ర అయితే మనకి మంచి కామెడీగా ఉంటుందన్నమాట, చాలా కిరాక్ అయితే వచ్చింది. మరి ఈ మూవీలో మనకి యాక్టర్స్ ఎలా చేశారు, ఎవరు బాగా మంచి పెర్ఫార్మెన్స్ చేశారని చెప్పేసి మనం చూసుకుంటే మనకైతే ఈ మూవీకి అయితే మనకైతే సుధీర్ గారు అయితే మనకి బ్యాక్ బోన్ అయితే ఉన్నారన్నమాట. తనే ముందుండి చూసుకోండి అనమాట, ఫైట్స్, యాక్షన్, కామెడీ, రొమాన్స్ ఇలా అన్నింటిలో కూడా సుధీర్ గారు మెప్పించడం జరిగిందనమాట. మరి ఈ సినిమాకైతే మనకైతే నిజంగా రియల్గా చెప్పాలంటే సుధీర్ గారు మనకి బ్యాక్ బోన్ అయితే నిలిచాడు అనమాట. సుధీర్ గారి ఫ్యాన్స్కి అయితే ఇది నిజంగా చాలా ఫుల్ మిస్ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ అయితే తన నటన అండ్ అలాగే కామెడీ ఇలా ప్రతి విషయంలో కూడా అభిమానులకు అయితే మెప్పిస్తారనమాట, అంత బాగా అయితే చేశారన్నమాట సుధీర్ గారు వచ్చేసి. అండ్ అలాగే హీరోయిన్ పాత్రలు కూడా మనకి శుక్ల గారు అయితే బాగానే చేశారని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఆమె అయితే కొన్ని పాత్రల వరకే పరిమితం అయినట్టుగా చేసిందనమాట. అండ్ అలాగే మనకి సప్తగిరి కూడా తన స్టైల్ నవ్వించడం జరిగిందనమాట, చాలా చాలా కిరాక్ అయితే చేశారు ఆ రోజు కూడా వచ్చేసి. మరి ఈ సినిమా వచ్చి మనకి మంచి మాస్ కమర్షియల్ మూవీ అని చెప్పుకోవచ్చు, చాలా చాలా కిరాక్ అయితే వచ్చింది. మరి ఈ మూవీ అయితే మనకైతే ఆడియన్స్కి అయితే బాగా నచ్చుతుందండి. మరి కొన్ని కొన్ని సీన్లు మనకి రొటీన్గానే ఉన్నా సరే మనకి కొన్ని కొన్ని ట్విస్ట్లు అండ్ అలాగే కొన్ని కొన్ని మలుపులు తిరిగే సీన్ల ద్వారా మనకైతే ఈ సినిమాకి ఇంట్రెస్ట్ అయితే సాగుతుందన్నమాట. మనకి మెయిన్లీ సెకండ్ హాఫ్ అయితే మనకి ఇంకా బాగా అయితే వచ్చిందనమాట ఈ మూవీకి వచ్చేసి. మరి ఓవరాల్గా ఈ మూవీ అయితే మనకైతే చాలా చాలా కిరాక్ అయితే వచ్చింది, ఆ బ్లాక్ బస్టర్ హిట్ అయితే సొంతం చేసుకుందనమాట ఈ గాలుడి మూవీ వచ్చేసి. మరి దీనికి ఆ రేటింగ్ ఎంత వచ్చిందంటే మనకైతే 3.5 out of 5 అనమాట. ప్రజెంట్ వస్తున్న రివ్యూలు బట్టి అయితే మనకైతే 3.5 out of 5 అనమాట మనకి గాలుడి మూవీ వచ్చేసి. నిజంగా మంచి టాక్ అయితే సొంతం చేసుకుందనమాట మనకి ఈ మూవీ వచ్చేసి, నిజంగా చాలా బిగ్గెస్ట్ గేమ్ చెప్పుకోవచ్చు. మరి ఈ గాలుడి మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత, మనకి ప్రాఫిట్లో ఉందా లేదంటే లాస్లో ఉందా, మనకి కంప్లీట్గా తెలియాలంటే ఖచ్చితంగా ఈరోజు సెకండ్స్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మనం వేచి ఉండాల్సిందనమాట. ఏ షోకి ఎంత కలెక్ట్ చేసింది, ఏ ఏరియా ఎంత కలెక్ట్ చేసింది చెప్పి మనకైతే ఫుల్ డీటెయిల్స్ తెలియాలంటే ఈరోజు సెకండ్స్ కంప్లీట్ అయ్యేంత వరకు మనం వేచి ఉండాల్సిందనమాట. మరి ఇప్పటివరకు మనకు వస్తున్న అడ్వకాలు అయితే ఇప్పటివరకు జరిగిన షోస్ అన్నిటి కూడా మనకి బాగానే ఫుల్ అయినట్లయితే తెలుస్తుందన్నమాట. మరి దీన్ని బట్టి చూస్తే బాగానే వసూలు అయితే సొంతం చేసుకుంటుందన్నమాట ఈ మూవీ వచ్చేసి. మరి ఓవరాల్గా డే వన్ ఫుల్ కలెక్షన్స్ మనకు తెలియాలంటే, కంప్లీట్ కలెక్షన్స్ మనకు తెలియాలంటే మనకి సెకండ్స్ అయ్యేంత వరకు వేచి ఉండాల్సిందనమాట. మరి చూద్దాం మరి డే వన్ కలెక్షన్స్ ఎలా వచ్చాయో అని చెప్పేసి అయితే. మరి మీరేమనుకుంటున్నారు డే వన్ కలెక్షన్స్ ఎంత వస్తాయని చెప్పేసి మీరేమనుకుంటున్నారో ఆ విషయాన్ని అయితే కనైతే కామెంట్స్లో కామెంట్ చేయండి. మరి ఈ కలెక్షన్స్ కూడా మన ఛానల్లో చెప్పడం జరుగుతుందన్నమాట, అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది, ఖచ్చితంగా వెయిట్ చేస్తుండండి. ఓకే గైస్, మరి మరిన్ని వీడియో వచ్చేసి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.